नमस्कारम् आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमानंजना सूनो वायुपुत्रो महाबलः रामेष्ठ फल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्रा काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणम् शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूयन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं ओमस्मद्गुरुभ्यो नमः ఈ విధంగా హనుమంతుడు అమ్మ దగ్గర ఆశీస్సులను పొంది తిరిగి ఆయన ఆ అరిష్ట పర్వతం ఆ పర్వతాన్ని అధిరోహించి అక్కడి నుంచి సముద్ర లంఘనం కోసం మళ్ళీ ఉత్తరం వైపుకి వెళ్ళడానికి ఆ పర్వతం నుంచి ఆయన పైకి ఎగసినప్పుడు ఆయన యొక్క ఆ బలానికి ఆ వేగానికి పర్వతం మొత్తం నేల మట్టం అయిపోయిందనమాట. అది మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆయన అలాగా ఆకాశంలో ఆయన ఎగురుతున్నాడు. పాండుర అరుణవర్ణాని నీలమాంజిష్ఠకాని చ హరితారుణవర్ణాని మహాభ్రాణిచ కాసిరే
అప్పుడు ఆ సమయంలో ఆకాశంలో తెల్లగా ఎర్రగా నీలంగా ఉన్నటువంటి ఆ రంగులు తర్వాత పచ్చ రంగు అరుణ వర్ణము అలాగే రకరకాలైనటువంటి మేఘములు అన్నీ కూడా మంచి చక్కగా ఆకాశంలో అలా తిరుగుతున్నాయన్నమాట అంటే ఈయన మేఘ మండలాన్ని కూడా దాటి పైకి ఉన్నాడు ఆ ఉన్నప్పుడు కిందన ఎలాగైతే చంద్రుడు కొంతసేపు మేఘాల కిందన వెళ్తున్నప్పుడు మేఘాల్లో దాక్కున్నట్టుగాను మళ్ళీ కనబడుతున్నట్టుగాను ఉంటుందో అలాగే ఈయన కూడా ఇంతకు ముందు శ్లోకాలు చెప్పుకున్నాం చంద్రుడిని గీరుతున్నాడా ఆకాశాన్ని మింగేస్తున్నాడా చంద్రుని గీరుతున్నాడా అయితే ఆ నక్షత్ర మండలంతో ఉన్నటువంటిది సూర్యుడితో మండలం ఉన్నటువంటి దాన్ని హరిస్తున్నాడా అని మనం చదువుకున్నాం అపారం అపరిశ్రాంత అంబుధిం సమగాహత అని మనం చెప్పుకున్నాం హనుమాన్ మేఘజాల అని వికర్షన్ నివగచ్చతి అని ఆ మేఘజాలములు మేఘ సమూహాలు అన్నిటిని కూడా వికర్షన్ ఆయన వెళ్తుంటే ఆ వేగానికి ఆయన అవన్నీ కూడా అటు ఇటు చెల్లా చెదరుగా వెళ్తున్నాయి మేఘాలన్నీ కూడా ఆ మేఘాలన్నిటి యొక్క రంగులు కూడా రకరకాలైనటువంటి వర్ణాలన్నీ కూడాను అవి మనకి కనబడుతున్నాయి ఆ మండలంలో ప్రవిశన్ అభ్రజాలాని నిష్క్రమంశ్చ పునః పునః ప్రకాశశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ దృశ్యతే అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది అభ్రజాలాని ప్రవిశన్ ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ సమూహం మేఘాలు మొదలైనటువంటి వాటిలో ప్రవేశిస్తూ నిష్క్రమంశ్చ పునఃపునః లోపల వాటికి దాపును ప్రవేశిస్తూ కొంతసేపు మళ్ళీ వాటి మళ్ళీ బయటికి వస్తూ అలాగ ఉన్నాడు అంటే ఈయనకి ఆ మేఘాలు కింద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాటి పైనుంచి వెళుతున్నప్పుడు ఆ గతి దీనికి కొన్ని మేఘాలు అటు కొన్ని మేఘాలు ఇటు అలా వెళుతున్నప్పుడు చంద్రుడు మనకి ఎలా అయితే మేఘాలు మాటనా మళ్ళీ మేఘాలని బయటకు వచ్చినట్టు కనిపిస్తాడో అలాగా కనిపిస్తున్నాడు వివిధాభ్రఘనాపన్నగోచరో ధవళాంబర దృశ్యాదృశ్యతను వీరస్తథా చంద్రాయితే అంబరే అలాగే ఆ అన్ని రకాలైనటువంటి మేఘాలు ఆ మేఘాలు నీటితో ఉన్నటువంటివి ఆ వాటితో ఆ లోపల ఉంటూ వెళుతున్నప్పుడు అలా ఉన్నాడంటే తెల్లని బట్టలు కట్టుకున్నట్టుగా ఉన్నట్టేను ఎందుకని శరత్కాలం ఆ శరత్కాలంలో ఉన్నటువంటి మేఘాలు తెల్లగా ఉంటాయి ఈయన ఆ మేఘాల మాటకి వెళ్ళినప్పుడు ఆ శరత్కాల మేఘాలు తెల్లగా ఉంటాయి కాబట్టి తెల్లని బట్ట కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు అలా ఉన్నాడు ధవళాంబర అంటే తెల్లని అంబరములు దృశ్యాదృశ్యతనుర్వీరస్తథ చంద్ర అయితే అంబరే అలాగే కనిపిస్తూ మళ్ళీ కనిపించకుండా ఉంటూ అనేటువంటి దాంతో ఉన్నప్పుడు ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడిలాగా ఉన్నాడు తార్క్ష్యాయమాణో గగనే సబభౌ వాయునందన దారయన్ మేఘవృందాని నిష్పదంశ పునః పునః ఆయన ఆ మేఘ సమూహ జాలాలన్నీ ఉన్నాయి అక్కడ మేఘాలన్నీ కూడా ఉన్నటువంటి వాటిని తార్క్ష్యాయమాణ గగనే ఆ దాంట్లో ఆకాశంలో ఆయన ఎగురుతున్నప్పుడు ఆయన ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే తార్క్ష్యుడు ఆ తార్క్ష్యుడు అనేటువంటి ఆయన గరుత్మంతుడు అనమాట తార్క్ష్యుడు అంటే ఆ గరుత్మంతుడిలా కనబడుతున్నాడు తార్క్ష్యాయమాణ అంటే గరుత్మంతుడిలా కనబడుతున్నాడు ఆయన
వైనందన గరుత్మంతుడిలా కనబడుతున్నట్ట. దారయన్ మేఘబృంద అని ఆ మేఘ బృందములు సమూహాన్నింటినీ కూడా అలా పక్కకి అటు ఇటు చీలుస్తున్నట్టుగా ఉన్నట్ట. నిష్పతంశ్చ పునః పునః మాటి మాటికి మళ్ళీ బయటికి వాటిలోంచి వస్తున్నటువంటి గరుడులాగా కనిపిస్తున్నట్ట. అంటే గరుత్మంతుడితో కూడా ఎప్పుడూ ఈయన పోలుస్తూ ఉంటారు. ఎందుకని అంతకుముందు అమ్మవారు సీతమ్మవారు హనుమంతుడితో అంది కదా ఆవిడ, ఈ సముద్రాన్ని ఈ విధంగా లంఘనం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళగలం అనేటువంటిది ముగ్గురే అనిపిస్తున్నారు నాకు. మొదట గరుత్మంతుడు, తర్వాత నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు, తర్వాత నువ్వు అని చెప్పి అమ్మవారు రెండు మూడు సార్లు అంది ఆవిడ. అలాగ ఈయన గరుత్మంతుడిలాగా కనిపిస్తున్నాడు. గరుత్మంతుడిలా కనిపించడం అనేటువంటి దాంట్లో అర్థం ఏమిటంటే, గరుత్మంతుడు ఆయన వేదాత్మకుడైనటువంటి వాడు. ఆయన కూడా ఎందుకంటే ఆయన రెక్కలు అనేటువంటి రెండు ఉన్నాయి, ఆ రెండు వేదములు యొక్క దీంతో ఉన్నటువంటిగా మన వేదాల్లో సుపర్ణ సూక్తం అనేటువంటి సూక్తం ఉంది ఋగ్వేదంలో. ఆ సుపర్ణ సూక్తంలో గరుత్మంతుడు అనేటువంటి ఆయన యొక్క విషయం ఏమిటి అని మనకి చాలా వివరంగా ఇవ్వబడుతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి లెక్కలతో కూడినటువంటివన్నీ కూడా అవి ఛందస్సులు, ఛందస్ అనేటువంటిది, అవన్నీ కూడా ఆయన యొక్క రెక్కలుగా ఉంటాయి. ఈ లెక్కలన్నీ ఈయన రెక్కలుగా ఉంటాయన్నమాట. అటువంటి వాడు గరుత్మంతుడు. ఈయన కూడా అటువంటి వాడే. అంటే ఈయన కూడా గరుత్మంతుడిలాగా ఆకాశంలో అలా ఎగురుతున్నాడు, అంత వేగంతో ఎగురుతున్నాడు, సముద్రం లంఘనం చేస్తున్నాడు. ఈయన కూడా ఆ పరమాత్మ అయినటువంటి రాముని యొక్క తేజమే ఈయనలో పనిచేస్తున్నటువంటిది. అందువలన ఈయన కూడా పైగా అగ్నిస్వరూపుడు కూడా ఆయన. అందుకని వేదములు అనేటువంటి వాటి ప్రకాశం అంతా ఈయనలో కూడా కనబడుతూ ఉంటుంది మనకి. ఆ గ్రహగోళ తారకాదులు అనేటువంటి వాడు, ఎందుకంటే ఈయన మన సూర్యుడి కంటే కూడా పెద్ద సూర్యుడే అని చెప్పి మనకి ఇంతకుముందు కూడా సూచించాడు వాల్మీకి మహర్షి. పెద్ద సూర్యుడు మన సూర్యుడి కంటే, ఆయనే రామునితో రాముని యొక్క బంటుగా పనిచేయడం కోసం ఈ భూమికి అవతరించాడు. అందుకని అందుకే మనకి హనుమంతుడు పుట్టగానే అలా ఉద్భవించగానే తల్లి ఒళ్ళోంచి ఆకాశంలోకి ఎగిరట. ఎందుకు అక్కడ సూర్యుడు కనబడుతున్నాడు ఆకాశంలో. ఆ కనబడుతున్నటువంటి సూర్యుడు ఒక పండు అనుకున్నట్ట, ఎర్రగా కనబడుతున్నటువంటి సూర్యుడిని చూసి ఆ పండుని అలా పట్టుకుందాం అలా తినేద్దాం అని చెప్పి అనుకున్నటువంటి దీంట్లో పైకి ఎగిరట్ట. ఆయన అటువంటి వాడు. ఆయన అది మనకి హనుమాన్ చాలీసాలో కూడా తులసీదాస్ ఆయన కూడా ఆయన వర్ణించి ఆ సూర్యుడుని అలాగా చేసి వర్ణించాడనమాట. ఆయన దాన్ని మనకి అద్భుతంగాను మన లక్ష్మణైతేంద్ర గురుదేవులు ఆ హనుమాన్ చాలీసాకి తెలుగులో అదే విధమైనటువంటి మంత్రాక్షరాలతో హనుమద్విభూతి అనేటువంటి దాన్ని ప్రసాదించారు. దానిలో అలాగే తల్లి ఒడి నుండి ఎగసి చైతన్యమూర్తి అల్ల నేరేడుగా గొంటి వల్ల రవినని ఇచ్చారు ఆయన. అటువంటి వాడు ఆయన హనుమంతుడు. అందుకని ఆయన్ని గరుత్మంతుడు హనుమంతుడు వీళ్ళంతా చాలా పై కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈ సౌరకక్ష, ఈ మన సౌర్యకక్ష ఇవన్నీ కూడా దాటి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. అందుకని హనుమంతుడిని ఎప్పుడు కూడా గరుత్మంతుడితో పోల్చడానికి కారణం అది. అందుకని తార్క్ష్యవాణ అన్నాడు. అంటే గరుత్మంతుడిలాగా కనిపిస్తున్నాడు అని అర్థం అన్నమాట.
నదన్నాదేన మహతా మేఘస్వన మహాస్వన ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రావ్య చ ఆత్మనః ఆకులాం నగరీం కృత్వా వ్యథయిత్వా చ రావణం అర్ధయిత్వా మహావీరాన్ వైదేహీం అభివాద్య చ ఆజగామ మహాతేజః పునర్మధ్యేన సాగరం. ఆ రకంగా మహా అటువంటి తేజస్సు అయినటువంటి హనుమంతుడు ఉన్నాడే, ఆయన అలా ఎగురుతూ సింహనాదం చేస్తున్నాడు. ఎందుకు సింహనాదం చేస్తున్నాడు ఆకాశంలో ఎగురుతూ కూడా? అంటే ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టడం కోసమా, లేకపోతే ఇప్పుడు రాక్షసుల దగ్గర సింహనాదం చేశాడు? ఆ మొట్టమొదటి లంకలో ఈయన మీకు వచ్చినటువంటి వాళ్ళు ఈయన చేసినటువంటి నాదంతోనే కొంతమంది చచ్చిపోయారు అని చెప్పి మనం చదువుకున్నాం. తర్వాత మళ్ళీ సింహనాదం చేశాడు. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతూ సముద్రం మధ్యకి భాగాన చేరుకున్నప్పుడు సింహనాదం చేశాడు. ఈ సింహనాదం చేయడం అనేటువంటిది ఎందుకు? సింహనాదం అంటే ఈయన సింహ లాంటి గంభీరమైనటువంటి ధ్వనితో కూడినటువంటి నాదం, కానీ నాదం అంటున్నారు అంటే ఉరికినే సింహంలా గాండ్రింపు కాదు. నాదం అంటే ఏమిటి? ఓంకారం అని అర్థం. నాదము అంటే ఓంకార ధ్వనియే నాదం. ఆకాశం అంతా నిండి ఉన్నటువంటిది ఆ నాదమే. అందుకనే శబ్ద గుణకం ఆకాశం అంటారు. శబ్దం అనేటువంటిది ప్రధానమైనటువంటి గుణంగా కలిగినటువంటిది ఆకాశం మనకు. అందుకనే సౌండ్ వేవ్స్ అన్నీ ఆకాశం అనేటువంటి మీడియం ద్వారానే కదా అన్నీ కూడా ఒకచోట నుంచి ఒకచోటికి సౌండ్ వేవ్స్ అనేటువంటివి ప్రసరించడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ మనం ఉపయోగించుకుంటూనే ఉన్నాం. మనం కూడా ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి ఈ యంత్రాల ద్వారానే కాకుండా మనం ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఒకళ్ళు మాట్లాడింది ఇంకోళ్ళకి వినబడ్డం అనేటువంటిది, దాని ద్వారా వాళ్ళ యొక్క భావం వీళ్ళకి అర్థం అవడం అనేటువంటిది. దీనికి అందరికీ కూడా మీడియం ఏమిటి? ఆకాశమే కదా. అది మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎదురెదురుకుండా ఉన్నా కూడాను, ఉన్నప్పుడు ఆ మాట్లాడేటువంటి వాళ్ళు ఇద్దరిలోనూ ఉన్నటువంటిది ఆకాశం, లోపల దహరాకాశం, చుట్టూ ఉన్నటువంటిది ఆకాశం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఆకాశం. వాళ్ళు ఒకళ్ళ యొక్క ఒకళ్ళ లోపల ఉన్నటువంటి భావన వాళ్ళ యొక్క ఉచ్చారణ ద్వారా శబ్దం అనేటువంటిది చేస్తూ అది ఈ ఆకాశం అనేటువంటిది తరంగాల్లో ఆకాశంలో శబ్ద తరంగాలుగా అవతలకు వెళ్ళి వాళ్ళ యొక్క శ్రవణేంద్రియం ద్వారా వాళ్ళకి అవతల వాళ్ళకి చేరుకొని అక్కడి నుంచి భావమయమైనటువంటి విధంగా అయ్యి వాళ్ళకి ఆ భావం వాళ్ళని చేరుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. మనందరం ఒకళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటువంటిది అంతా కూడా అదే, కానీ మనకు మనం దాన్నే మాట్లాడుతున్నాం కానీ దాన్ని ఎప్పుడు వింటం లేదు, దాన్ని ఎప్పుడు ఆ నాదాన్ని మనం వింటం లేదు. తర్వాత ఈ మాట్లాడుకుంటున్నటువంటిది ఎంత జరుగుతుంది అనేటువంటిది చూడటం లేదు. అందుకనే మనకు ఋగ్వేదంలో సరస్వతి సూక్తం అనేటువంటి దాంట్లో ఒక రుక్కు ఉంది, ఒక మంత్రం సరస్వతి దేవుని గురించి. ఉతత్వశ్చన్న దదర్శవాచం ఉతత్వశృణ్వన్న శృణోతి ఏనాం ఉతోత్వస్మై తన్వా విశస్రే జాయేవ పత్య ఉసతి శ్వాసాహ అని మంత్రం రుక్కు అన్నమాటది సరస్వతి సూక్తంలో. అంటే ఏమిటి? మనకు మనము చూస్తున్నాం చూస్తున్నాం అనుకుంటాం, చూస్తూనే ఉంటాం, కానీ ఇవంతా కూడా జరుగుతున్నటువంటిది అనేది చూడలేదు మనం. అలాగే మనం ఆ వాక్కుని ఇంకోళ్ళు ఒకళ్ళొకళ్ళ ద్వారా వింటూ ఉంటాం, కానీ ఈ వాక్ అనేటువంటిది అసలు ఎవరు ఏమిటి పలుకుతుంది ఎవరు అనేటువంటిది మనం వింటలేదు. అటువంటిది ఆమె యొక్క అమ్మవారు సరస్వతి యొక్క స్వరూపం అని మనకి ఆ రుక్కులో చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ ఎందుకు నాదం చేస్తున్నాడు ఆయన ఆకాశంలో?
అంటే ఈయన ఉన్నదే ఆకాశంలో, మనం ఆకాశంలోనే ఉన్నాం. ఆ నాదం అంతా ఆకాశంలో నిండి ఉంది. మనం ఉచ్చరించేటువంటి వాక్ ఉచ్చరించడానికి కూడా కారణం అదే, శబ్దం చేయడానికి. కానీ ఈయన సంపూర్ణమైనటువంటి ప్రజ్ఞామయమైనటువంటి విధంగా ఆనాదం చేస్తున్నాడు. మనం ఏమిటంటే మన ద్వారా వాక్ ఉచ్చరింపబడుతూ ఉంటుంది, కానీ మనం ఆనాదం అనేటువంటి మనకు తెలియదు. దాని ఎందు మన ప్రజ్ఞ మేల్కాంచి లేదు. కానీ ఆయన ప్రజ్ఞ సంపూర్ణంగా దాని ఎందే మేల్కాంచింది, ఎందుకంటే ఆయన అగ్నిస్వరూపుడు. ఆయన అందుకని ఆయన నాదం చేయడం అనేటువంటిది ఆకాశంలో ఎందుకు నాదం చేస్తున్నాడు, సింహనాదం ఎందుకన్నారు? పని నాదం చేస్తున్నాడు అనొచ్చు, శబ్దం చేస్తున్నాడు అనొచ్చు. సింహనాదం అనేటువంటి పని అసలు ఆ పదం ఎందుకు వాడబడుతోంది? సింహానికి నాదానికి సంబంధం ఏమిటి అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తే, సింహము అనేటువంటిది సూర్యుడికి స్వక్షేత్రం, సింహరాశి. మనకి 12 రాసుల్లో సింహరాశి అనేటువంటిది సూర్యుడికి స్వక్షేత్రం. సింహం అనేటువంటిది కూడా ఆ జూలు ఆ రూపం అంతా కూడా కిరణమయమైనటువంటిది. మనకి నరసింహస్వామి అవతారాన్ని మనం ధ్యానం చేస్తే ఆ అవతారంలో నరసింహస్వామి యొక్క అంతా కూడా జూలు అంతా కూడా ఏమిటి, ఆయనలోంచి ఆయన అక్కడ కూడా అగ్నిస్వరూపం, అదంతా కూడా ఏమిటది, సూర్యుని యొక్క ఒక మహా పెద్ద సూర్యుడు. సూర్యుడు మన సూర్యుడు ఒక్కడే కాదు, మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ సూర్యుడు, ఇలాంటి సౌర కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద సూర్యుడు, ఇంకా పెద్ద సూర్యుడు, ఇంకా పెద్ద సూర్యుడు అని ఈ అన్నిటికీ మూలమైనటువంటి ఆయన కదా, అవతారం ఎత్తినటువంటి ఆయన విష్ణుమూర్తి. ఆయన నృసింహ అవతారం ఎత్తినప్పుడు ఎక్కడి నుంచి స్తంభం నుంచి బయటకు వచ్చాడు ఆయన? ఆ స్తంభం నుంచి బయటికి రావడం అంటే స్తంభంలో ఉన్నటువంటిది ఏమిటి, ఎందులో లోపల ఉన్నటువంటిది కూడా ఆకాశమే, అణువణువునా ఉన్నటువంటిది ఆకాశమే. అందుకని ఆకాశంలోంచే ఆ స్తంభంలోంచి ఆకాశ స్వరూపుడైనటువంటి ఆయన సింహరూపంలో బయటకు వచ్చాడు. అందుకని ఆ సింహనాదం అనేటువంటి పదానికి ఆ పదం అలా ఉండడానికి కారణం ఏంటంటే, ఆ నాదం ఆ ఓంకారం ప్రణవం అనేటువంటిది ఉందే, అది మన హృదయ కేంద్రం అనేటువంటి దాని నుంచి, ప్రజ్ఞా కేంద్రం అనేటువంటిది ఉందే, అక్కడి నుంచి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అది బయటకు వచ్చేటువంటి అన్నమాట అది. అందుకని ఆ హయ్యర్ దీంట్లో ఉన్నటువంటిది కాబట్టి అది సింహనాదం. ఆ సింహనాదం అనేటువంటిది ఈయన ఎప్పుడు ఎందుకు చేస్తుంటాడంటే, ఈయన మరి రామనామం కదా చేస్తున్నాడు, ఈయన ఎప్పుడు చేస్తున్నాడు, మరి సింహనాదం అంటారేమిటంటే, రామనామం అనేటువంటిది చేస్తున్నాడంటే పరమాత్మని నిరంతరం ఆయన ధ్యానిస్తున్నాడు, ఆయన యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాడు, జపిస్తున్నాడు, అన్నీ చేస్తుంటాడు ఈయన. కాబట్టి ఈ నాదం అంతా ఎక్కడ ఉంటుంది, ఆకాశంలోనే ఉండేది, శబ్దం అంతా కూడా ఆకాశంలోనే ఉంటుంది. అందుకని ఆ ఆకాశంలో పైగా ఈయన వాయుతత్వం వాయువులాగా ఎగురుతున్నాడు. మనకి పంచభూతాల్లో మొట్టమొదట ఆకాశం అనేటువంటి భూతం అనేటువంటిది వచ్చేటువంటిది, అంటే మొత్తం ఉన్నటువంటి ఆకాశంలోంచి పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశంలాగా ఒక యూనిట్ స్పేస్ అంటారు దాన్ని, దానిలాగా మొట్టమొదటి ప్రారంభం అవుతుంది. అందుకని ఆకాశం, ఆ ఆకాశం అనేటువంటి దాంట్లోంచి ఆకాశద్వాయు, ఆకాశం నుంచి నెక్స్ట్ అనేటువంటిది ఏంటి, దాంట్లోంచి వచ్చేటువంటిది ఆకాశం అనేటువంటి దాంట్లో వైబ్రేషన్ అనేటువంటి ప్రారంభం అంటే ఆ పల్సే, ఆ వైబ్రేషన్ అండ్ పల్సేషన్ యాక్టివిటీ అంతా కూడా వాయువు అన్నమాట. వా అంటే వీచుట అని అర్థం. వీచుట అంటే అర్థం ఏమిటి, ఆ స్పందనం ఒక చోట నుంచి బయలుదేరితే తరంగాలు తరంగాలుగా ఇవ్వడం అనేటువంటి దాన్ని వా, అది వాయువు అన్నమాట. అది ఎక్కడ ఆకాశం అనేటువంటిది, ఆకాశద్వాయు. ఆ తర్వాత వాయువు అనేటువంటిది ఆ తరంగాలు వెళుతుంటే దానిలోంచి అగ్ని వ్యక్తం అవుతుంది. అందుకని వాయోరగ్ని, ఆ వ్యక్తం అయినటువంటి అగ్ని అనేటువంటిది దాని నుంచి దాని వేడిని తగ్గడం అనేటువంటిది జరిగినప్పుడు అగ్నేరాపహ,
అది ఇంకా ఘనీభవిస్తే అభ్య పృథివీ అని మనకు ఉపనిషత్తులో ఆ క్రమం అంతా చెప్పబడింది కదా. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అని ఇవన్నీ కూడా. అందుకని ఈ క్రమం అంతా కూడా అలా మనకి వేదంలో అనేకమైనటువంటి చోట్ల ఈ క్రమం అంతా మనకి ఇస్తారు. అందుకనే ఈ మూలమైనటువంటి శాస్త్రం అందే సైన్స్ అనేటువంటిది ఇదంతా కూడా వేదంలో ఈ రకంగా ఉంటుంది. పాపం అతిలీక ఆ ఋషులంతా కూడా ఏదో పాపం వాళ్ళంతా ఏదో అక్కడ కందమూలాలు తినుకుంటూ అక్కడ ఎక్కడో మూలలు ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఇవన్నీ కూడా నిరంతరము ద్రష్టలైనటువంటి వాళ్ళు. మన ఇప్పుడున్నటువంటి శాస్త్రము సైన్స్ అంతటికి కూడా మూలమైనటువంటి శాస్త్రము అంతే సైన్స్ అంతా కూడా అంతా కూడా అందులోదే. అదే వీళ్ళు అందులో ఉన్నటువంటివి వాళ్ళు దర్శించి చెప్పినటువంటివి ఉంటాయి. ఆ వేదంలో ఉన్నటువంటి వాటిని ఏమి అధ్యయనం చేయడం లేకుండా లింక్ అనేటువంటి లేకుండా పోవడం వల్ల వీళ్ళు అందులో ఉన్నటువంటి చిన్న ముక్క ఎప్పుడో వీళ్ళు ల్యాబొరేటరీలో తింటాం చేసి వీళ్ళు అన్ని ప్రయోగాలు చేసి అదిగో వీళ్ళు కొత్త కనిపెట్టేసాం మేము అని వెంటనే వాళ్ళకి పెద్ద నోబెల్ ప్రైజులు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు కొత్తగా కనిపెట్టేసాడిని. వీటికి అసలు కనిపెట్టడానికి వీళ్ళు అవి ఆ భావన రావడానికి ఎక్కడి నుంచి వస్తున్నా ఆకాశంలోంచే దాని గురించి వేదం చెప్పినటువంటిది. అందుకని ఈ ఆకాశం అంటే అసలు ఆకాశం సంగతి ఏమిటి అని చెప్పినటువంటిది మనకు వేదంలోనే. దహరాకాశం అంటే ఏమిటి, అంతర్హృదయ ఆకాశం అంటారు దాన్ని. అందుకని సింహనాదం నాదేన మహతా, ఈ మహతా నాదేన అంటే చాలా పెద్దగా అరిచాడు అని మామూలుగా అర్థం. అలా కాదు, మహత్ అంటే ఆకాశం, అది ఒక గమ్మత్తైన పేరు అన్నమాట. అది మహత్, దాని మహత్ అని ఎందుకన్నారు, మహద్భూతం. మనకి విష్ణువు గురించి చెప్పినప్పుడు కూడా విష్ణు అంటే అంత వ్యాపించి ఉన్నటువంటి వల్ల ఆయన విష్ణు అంటారు. సర్వం అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నటువంటి వల్ల విశ్వవ్యాప్తం అని. మనకి ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాన్యనే ఏకశ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆ మహత్ అనేటువంటి పదానికి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని మహత్ అనేటువంటి మహత్తత్వం అన్నమాట అండి అది. అందుకని ఈయన నదన్ నాదేన మహత, నాదేన నదన్, ఆ నాదం అనేటువంటిది ఓంకారం, అది ఎక్కడుంది ఆకాశంలో. ఆ మహత నాదేన నదన్ అంటే దీన్ని ఎడిది పిల్ల జరుపుకోవాలి. మహత అంటే ఆకాశంలో, అసలు ఆకాశంలో ఉన్నాడు ఈయన, ఆకాశంలో నుంచి వాయుపుత్రుడైనటువంటి వాడు. అందుకని ఆకాశంలో ఉన్నటువంటి నాదము, ఆ నాదాన్నే నదన్ ఈయన మళ్ళీ ఆ ఉన్నటువంటి నాదాన్ని తన యొక్క నాదంగా అంటే తన యొక్క శబ్దంగా నిలదింపజేస్తున్నాడు. అది అంటే ఓంకార ధ్వని చేస్తున్నాడు అన్నమాట ఆయన. ఏదైతే మనకి నిరంతరం పనిచేస్తూ కూడా మనకు అవ్యక్తంగా ఉన్నటువంటిది ఓంకారంగా ఉంటుందో దాన్ని వ్యక్తమైనటువంటి విధంగా మళ్ళీ ఓంకారం చేస్తున్నాడు అనమాట. ఇంత అర్థం ఉంది ఆయన దాని. వాల్మీకి మహర్షి ఎన్నించి ఇడిదిప్పిలా పెట్టాడంటే మరి ఆయన అంత మహాద్రష్ట అయినటువంటి ఆయన కవి. అందుకని నా నదన్ నాదేన మహత మేఘస్వన మహాస్వన, మరి ఇక్కడ చూడ చూసారా, మేఘస్వన, మేఘాల యొక్క స్వరం ఉంటుంది, మేఘాలు శబ్దం చేస్తాయి. మనకు ఉరుములు మనం పెడుతుంటే మనకు తెలుసుది. ఈ మేఘస్వన మహాస్వన అన్నాడు. మేఘస్వనం ఏదైతే ఉందో దానికంటే ఇంకా ఇంటెన్స్గా ఉన్నటువంటి ఇదన్నమాట సౌండ్ అనేటువంటిది మహాస్వనం. ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రావ్య చ ఆత్మన, అంటే ఇక్కడ లంకలో ఈయన చేసినటువంటివి, ఈయన ఓంకారం చేస్తూ నాదం చేస్తూ వెళ్తున్నాడు. ఈయన లంకలో చేసినటువంటిది అంతా కూడా ఒకసారి మళ్ళీ ఏమేం చేసుకుని వచ్చాడు అనేటువంటి చెప్తున్నాడు ఇక్కడ ఈయన. ప్రవరాన్ రాక్షసాన్ హత్వా, చాలా ప్రధానమైనటువంటి రాక్షసులందరినీ కూడా చంపి, విశ్రావ్య చ ఆత్మన, విశ్రావ్యచ ఆత్మన అంటే తన గురించి బాగా అందరికీ తెలియజేసి అని అర్థం మామూలుగా. కానీ ఇక్కడ ఆత్మ ఎవరు, రాముడు. అందుకని విశ్రావ్యచ ఆత్మన అంటే తానగా రాముడి కంటే భిన్నమైనటువంటిది ఏం లేదు ఆయన తెలియదు, అంటే భిన్న స్థితిలో లేడు ఆయన. అందుకని రాముని యొక్క
పరాక్రమం గురించి రామని యొక్క తత్వాన్ని గురించి విశ్రావ్య వాళ్ళకి వినిపించాడని అర్థం. అంటే ఇక్కడే మామూలుగా ఉట్టి టీకా తాత్పర్యం చదువుకుంటే మాత్రం విశ్రావ్య ఆత్మనహ అంటే తన గురించి చెప్పుకున్నాడు. తన గురించి చెప్పుకునేటువంటి వాడైతే హనుమంతుడు ఎందుకు అంటే తను వేరే అనుకున్నటువంటి వాడైతే అసలు తాను వేరైనటువంటి తాను లేడాయన అంత రాముడే. అందుకని విశ్రావ్య ఆత్మనహ ఆ గులాం నగరీం కృత్వ లంకానగరిని ఆకులంగా చేసేసాడు. అంటే చాలా భీకరంగా ఉన్నటువంటిది, ఎవరికి కూడా దుర్ధర్షమైనటువంటిది అలాంటి నగరాన్ని ఎందుకు కాకుండా అయిపోయిందన్నమాట. దాని యొక్క ఇదంతా కూడా వ్యథయిత్వా చ రావణం, దీనివల్ల రావణుడికి వ్యథ కలిగింది. ఇప్పటిదాకా రావణుడికి వ్యథ కలగలేదు, వాడు అందరికీ వ్యథ కలిగించేటువంటి వాడు. వాడు దుఃఖం అందరికీ బాధ దుఃఖం కలిగించేటువంటి వాడు ఎప్పటిదాకా అందరికి కలిగిస్తాడు. ఇప్పుడు వాడు కలిగించాడు ఈయన ఇలా చేయడం వల్ల. అర్ధయిత్వా మహావీరాన్, మహావీరులైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని మర్దనం చేశాడు, వాళ్ళని దమించాడు. వైదేహీం అభివాద్యచ, ఇది చివరికి నువ్వు చెప్పాడు అంటే ఇదంతా కూడా అమ్మవారి యొక్క దీనివల్లే అని, అమ్మ నీదే అని చెప్పి ఆవిడ నమస్కారం చేశాడు. అది ఇక్కడ చెప్పడంలో, ఆ సీక్వెన్స్ చెప్పడంలో, శ్లోకంలో కూడా వాల్మీకి ఆ సీక్వెన్స్లో ఎందుకు చెప్పాడంటే మనకి ఇవన్నీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లే అని ఆయన మర్చిపోలేదు. అందువల్ల ఇవన్నీ కూడా మనం చూసారా, మనం ఒక పెద్ద యజ్ఞం చేసాం, ఒక పెద్ద క్రతువు, ఒక పెద్ద యువన చేసాం, అంతా చేసిన తర్వాత చివరికి ఏం చేస్తాం, ఏదత్ సర్వం కృష్ణార్పణమస్తు లేకపోతే పరమేశ్వరార్పణమస్తు లేకపోతే అమ్మవారికి పూజ చేస్తే దేవ్యార్పణమస్తు, ఇదంతా కూడా అక్కడ అర్పణం చేసేస్తాం. అదేమిటండి, మనం ఇంత ఇవన్నీ చేసేసి ఇంత పెద్ద క్రతువు ఇవన్నీ చేసాం, దీనివల్ల మనకు ఎంతో కొంతమంది అనుకుంటారు మంచి పవర్ వస్తుంది అనుకుంటారు. పవర్కి ఎవరు వీడికి వచ్చేది కాదు, వీడి పవర్ వస్తుంది వీడికి అలా అనుకుంటే. నేను చేశాననుకోండి పవర్ వస్తుంది కానీ పవర్ కాదు వచ్చేది. వీడేం చేస్తాడు, వీడికి ఆ సంకల్పం కలిగించింది ఎవరు చేయాలని, తర్వాత చేద్దాం అనుకుంటే అవన్నీ సమకూర్చింది ఎవరు, అంతా అంతర్యామైనటువంటి పరమాత్మ లేదా వీడేనా వేరేనా. అందుకని ఏం చేయాలన్నారు, అందుకని మన సంప్రదాయం ఏమిటి, ఇవన్నీ చేసిన తర్వాత ఏతత్ ఫలం సర్వం పరమేశ్వరార్పణ వస్తు, భగవంతుడికే మళ్ళీ అర్పణం. అలా చేయకపోతే వీడు చేసినంత వృధా. అంటే ఏమిటి, వీడికి అంత అది కాస్త దాచిపెట్టుకుందాం అనుకున్నటువంటి వాడు మరి ఇంకా అలా అనుకున్నటువంటి వాడికి ఇవన్నీ పనిచేయదు ఏమీను. మరి అదేమిటండి, చేస్తే శక్తులు రావాలంటే శక్తులు రావడం కోసం అయితే ఏమి రావు. వీటికి సంబంధం లేకుండా సర్వసమర్పణంగా చేసినటువంటి వాడికి వాడు అన్నిటికీ వాహిగ్గా పనిచేస్తాడు. వాడి ద్వారా అవసరమైనప్పుడు ఏ శక్తి అయినా పనిచేస్తుంది. అంతేగాని శక్తులు ప్రత్యేకంగా రావాలనుకున్నటువంటి వాడికి అవి ఎక్కువ పనిచేయవు, చేసినా వాడికి ఉపయోగం ఉండవు. ఒక్కోసారి వాటి వల్లే వీడు ఇబ్బంది పడతాడు కూడా. అందుకని శక్తుల కోసం ఆరాటపడేటువంటి వాడు ఎవడు కూడా, వాడు ఎంత తపస్సు చేసినా వాడి వల్ల వాడికి లోకోపకారం కోసం కాదు, లోకహితం కోసం కాదు, వాడు వ్యక్తిగతమైనటువంటి పొందడం కోసం చేశాడా, ఏం చేసినా కూడా వ్యర్థం. అందుకని సమర్పణం చేయాల్సిందే. అందుకని ఇక్కడ హనుమంతుడు ఎప్పుడు, అందుకని హనుమంతుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా వైదేహీం అభివాద్యత, అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ నీ అనుగ్రహం ఆవిడ పాదార్పణం చేశాడంతా కూడా అంటే హనుమంతుడు. అందుకనే మనకు హనుమంతుడు గురువు అని ఎందుకన్నారంటే, అందుకు ఆడు గురువు కాదు. ఇప్పుడైనా మనకు అర్థం అవ్వాలి, ఇవన్నీ చేసి హనుమంతుడు ఇవన్నీ చేసింది నేను కాదు, ఆ స్వామి యొక్క ఇదే కదా అమ్మ అని చెప్పి అమ్మకి అభివాద్య ఆవిడ నమస్కారం చేసి అవసానపణం చేశాడు. ఇప్పుడు ఎవరు గురువు ఆయనకి, అసలు ఆయనకి హనుమంతుడికి తోక కూడా, ఆయన అగ్ని కూడా ఆ తోకన ఏం చేయకుండా ఉండమని చెప్పి శాసించింది ఆవిడ గురువా అయితే ఈయనావిడ గురువా. అందుకని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం. ఆ జగామ మహాతేజ పునర్మధ్యేన సాగరం, మరల ఓసారి సాగర మధ్యం, అంటే వచ్చేప్పుడు సాగర మధ్యభాగాన్ని చేరాడు, మళ్ళీ ఇటు నుంచి ఇటు వెళ్ళేప్పుడు మళ్ళీ మధ్యభాగాన్ని చేరాడనమాట. ఈ మధ్య భాగాన్ని చేరాడనేటువంటి దాంట్లో కూడా ఏముంది, మనం మొట్టమొదటి చెప్పుకున్నాం మన మూడు కూటములు ఉన్నాయి. ఆ మూడు కూటములు, మొదటిది వాగ్భవ కూటం, రెండోది మధ్యకూటం, తర్వాత కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి,
కాదు శక్తికూటే కాపన్న కచ్చిధో భాగధారిణి ఆ మూడటువంటిది అది శక్తి శక్తికూటం ఆ శక్తికూటం నుంచి బయలుదేరాడు మధ్యకూటాన్ని చేరాడు ఆ తర్వాత ఆ పైనటువంటి వాగ్భవకూటాన్ని చేరుకుంటాడు ఫైనల్గా రామచంద్ర దగ్గరికి అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి మనం రిలేట్ చేసి చూసుకోవాలి అది ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే అలా చూసుకుంటే మొత్తం మనకి దర్శనమిస్తుంది పర్వతేంద్రం సునాభం చ సముపస్పృశ్య వీర్యవాన్ మళ్ళీ సునాభుడు అంటే మైనాక పర్వతం ఈయన ఏం చేశాడు ఆ వచ్చేప్పుడు మైనాక పర్వతాన్ని చాలా సంతోషం నువ్వు ఆతిథ్యం ఇచ్చో నీ యొక్క ఆతిథ్యం ఇస్తానటువంటి సంతోషం ఇప్పుడు ఆగడానికి లేదు అని చెప్పి వెళ్ళాడు కదా ఒకసారి ఆయన్ని మళ్ళీ ఇటు వెళ్ళేప్పుడు అమ్మవారి దర్శనమైంది ఆ మైనాకుడిని ఒకసారి స్పృశించాడు అంటే ఇప్పుడు మైనాకుడిని స్పృశించడం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచిపెడుతున్నాడు ఈయన తానొక్కడే ఉంచుకోవట్లేదు అది కూడా ఉంది ఇందులో అర్థం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఏదైతే పొందాడో ఈయన జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆవిడే నిండి ఉంది దీనిలో ఆ ఆనందాన్ని ఆ అనుగ్రహాన్ని మళ్ళీ వెళుతూ వెళుతూ తనకి తన ఎందు రామకార్యం ఎందు ఎంతో భక్తితో తను వెళ్తున్నాడు కాబట్టి తనకు ఎందు అంత మంచి గౌరవభావంతో ఉన్నటువంటి మైనాకుడికి ఆయన ఒకసారి తట్టి చాలా సంతోషం ఆయన అని చెప్పి వెళితే అది మైనాకుడికి ఎంత అద్భుతమైనటువంటి స్పర్శనిస్తుందని ఇప్పుడు హనుమంతుడు స్పర్శ అనేటువంటిది రాముడు సీత యొక్క స్పర్శ హనుమంతుడి ద్వారా ఆ మైనాకుడు తగిలింది ఆ మైనాకుడు సముద్రంలో ఉన్నాడు అనగా ఆ సముద్రుడికి కూడా స్పర్శ తగిలిందనమాట ఎంత విశేషం ఉంది ఇందులో ఆ అనుగ్రహాన్ని అందరికీ పంచిపెడుతున్నాడు ఇది అందుకని సమస్పృశ్య వీర్యవాన్ అలా స్పృశించి మైనాకుడిని జ్యాముక్త ఇవ నారాచో మహావేగో అభ్యుభాగమత్ జ్యాముక్త జ్యా అంటే విల్లు యొక్క వింటితాడు ఆ విల్లు బాణాన్ని ఎక్కుపెట్టి బాగా వెనక్కి లాగి వదులుతారు చూసారా అలాగా బాణం ఎంత వేగంగా వెళుతుందో అలాగా జ్యాముక్త నారాచో ఇవ నారాచో అంటే బాణం అనమాట ఆ వింటి నాటిని నారిని బాగా లాగి విడిచిపెట్టినటువంటి బాణంలాగా మహావేగో అభ్యుపాగమత్ చాలా వేగంగా మళ్ళీ తిరిగి వెళుతున్నాడు అనమాట ఆయన స కించిదారాత్ సంప్రాప్త సమాలోక్య మహాగిరిం మహేంద్రం మేఘ సంకాశంననాద సమహాకపి ఆ రకంగా ఆ ఉత్తరం వైపు ఉన్నటువంటి తీరాన్ని దగ్గరికి వెళ్తూ ఉంటే మహేంద్రగిరి కనిపించింది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఈయన ఆ మహేంద్రగిరి దగ్గర నుంచి పైకి ఎగిరాడో సముద్రం మీదకి లంఘించడానికి అదే లంకకి చేరడానికి ఆ మహేంద్రగిరి కనపడింది కనపడంగానే ఒక్కసారి ఈయన సమాలోక్య మహాగిరి ఆ మహాగిరిని ఒకసారి చూసి మహేంద్రం మేఘ సంకాశం ఆ గిరి ఎలా ఉంటుంది బాగాను ఉన్నటువంటిది ఆ మహేంద్రాన్ని చూసి ఆ గిరిని స ననాద మహాకపి మళ్ళీ గొప్పగా నాదం చేశాడు సంతోషంతో బాగా నాదం చేశాడు స పూరయామాస కబిర్దిశో దశ సమంతత ఆ నాదంతో దశ దిక్కులు పది దిక్కులు కూడా పూరయామాస పూరించాట ఆయన అంటే ఎంత నాదం చేశాడంటే ఆ నాదం అన్ని దిక్కులా నిండిపోయింది పది దిక్కులా నిండిపోయింది కింద అష్టదిక్కులు ఊర్ధ్వం పైన కింద కూడాను మరి ఎన్ని దిక్కులు ఉన్నాయండి అంటే నాలుగు మళ్ళీ కార్నర్స్ నాలుగు ఎనిమిది పైన కింద మొత్తం ఈ పది దిక్కులు నిండిపోయిందనమాట ఈయన చేసినటువంటి నాదంతో స పూరయామాస కపిర్ దిశో దశ సమంతత నదన్నాదేన మహత మేఘస్వన మహాస్వన తన యొక్క మహతానాదేన నాదంతో ఏమిటంటే మాటిమాటికి చెప్తాడైనా చేరస్తాం ఆయనకి ఏమన్నా వాల్మీకి మహర్షికి చెప్పింది మళ్ళీ చెప్తూ ఉంటాడు ఇంతకు ముందే చెప్పాడు కదా మళ్ళీ ఇంత నాదం చేశాడు పైగా మేఘన మేఘస్వన మహాస్వన అంటాడు ఎందుకు ఇది అంతాను అని అనుకోకూడదు ఎందుకంటే అలా మనం ఇంకోసారి స్మరించిన కొద్దీ మన ప్రజ్ఞ కూడా ఎలివేట్ అవుతుంది అంటే అది కారణం ఇవన్నీ ఏమిటంటే మంత్రాలు లాంటివి అనమాట ఇవి శ్లోకాలు ఉట్టి శ్లోకాలు కావు అభివర్ణలు శ్లోకాలు మామూలు శ్లోకాలు కావు ఇవి
మంత్రాక్షరాలతో కూడినటువంటివి. అందుకని మనం ఒక మంత్రాన్ని ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ పునశ్చరణ అంటారంటే మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ ఉంటాం మంత్రాన్ని. అలాగే ఇది మళ్ళీ మళ్ళీ మన చేత ఉచ్చరింపజేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇది చదువుతున్నామంటే మన రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలను చదువుతున్నాం అంటే ఏమిటి, మనం మన ద్వారా మన చేత అది ఉచ్చరింపజేస్తున్నాడు ఆయన చదువుకునేటువంటి విధంగా. అందుకని మేఘస్వన మహాస్వన, మేఘములు ఎలా అయితే శబ్దం చేస్తాయో ఆ స్వనం ఆ శబ్దం అనేటువంటిది ఆ మొత్తం స్వనంలాగా మహాశబ్దం చేస్తున్నటువంటి విధంగా ఉన్నాడనమాట ఆయన. సతం దేశమను ప్రాప్త సుహృద్దర్శనలాలస ననాదసు మహానాదం లాంగూలం చాప్యకం పయత్. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, తం దేశమను ప్రాప్త ఆ ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఏ ప్రదేశం, ఈయన యొక్క స్నేహితులు అనేటువంటి అంగదుడు జాంబవంతుడు వీళ్ళందరూ ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళందరూ ఈయన లంకకి వెళ్ళిపోగానే వాళ్ళలా వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళలే వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చేసిన తపస్సు చేస్తున్నారు. హనుమంతుడు ఎలా అయినా సరే అమ్మవారి దర్శనం చేసుకుని రాముడు సుగ్రీవుడు పంపించినటువంటిది ఆ సందేశాన్ని అక్కడికి ఇచ్చి ఆయన పూర్తిగా విజయుడై రావాలి అని చెప్పి ఆ సంకల్పంతో వాళ్ళందరూ కూడా తపస్సు చేస్తారు. అక్కడ మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళందరూ దేవతాస్వరూపమైనటువంటి వాళ్ళు కదా. అందుకని వాళ్ళేమి అక్కడి నుంచి వెళ్ళా అక్కడి నుంచి లేవలేదు వెళ్ళిపోలేదు. హనుమంతుడు తిరిగి వచ్చేదాకా వాళ్ళు అక్కడే కూర్చుని ఉన్నారన్నమాట, తపస్సు చేస్తూ ఉన్నారు. అందుకని ఈయన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని దర్శనలాలసహ వాళ్ళు మళ్ళీ చూడాలి. మన స్నేహితులందరూ వాళ్ళు చూడాలి, ఇదంతా వాళ్ళకి పంచిపెట్టాలి అని ఆ ఉత్సాహంతో ఉన్నాడు ఈయన హనుమంతుడు. అందుకని ఒక్కసారి ఆ ప్రదేశం చేరగానే వాళ్ళని చూడగానే పయనించి ననాద సుమహానాదం మళ్ళీ ఓసారి నాదం చేశాడు. అంటే ఇప్పుడేమిటి, వాళ్ళని చూసినటువంటి ఆనందంలో వాళ్ళకి కూడా పంచిపెట్టేటువంటి దీంట్లో నాదం చేశాడు. మనకి ఈ సందర్భంలో ఒకటి చెప్పుకోవాలి, లక్ష్మణైతంద్రుల వారు నిరంతరం వాసుదేవ 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 అనేటువంటిది, వారి పెద్దలందరూ కూడా అంతే, అవధూతేంద్ర సరస్వతి వారు కానీ లక్ష్మణైతంద్రుల వారు కానీ వారందరూ కూడా వాసుదేవ వాసుదేవ అనేటువంటిది. ఈ వాసుదేవ వాసుదేవ అనేటువంటి ఉచ్చరిస్తేనే ఆ ఉచ్చారణలోనే ఆ భావం వ్యక్తం చేయడం అనేటువంటిది కూడా, ఏ రకమైనటువంటి భావం వ్యక్తం చేస్తారనేటువంటిది కూడా ఉంటుంది. మనం ఆయన దర్శనానికి వెళ్ళి నమస్కారం వాసుదేవ అంటే అనుగ్రహంతో వాసుదేవ వాసుదేవ అంటారు మనల్ని ఆచరిస్తూ. ఆ తర్వాత మనం ఎలా ఉన్నా వాసుదేవ అంటే బాగున్నావా అని అర్థం. మనం ఏమైనా చక్కగా ఒక మంచి పని వాసుదేవ అనేవారు అంటే చాలా సంతోషం ఆయన మంచి పని చేసామని అర్థం. చూసారా మరి ఆ వాసుదేవ నామంతోనే మన ఆయన మనతో ఆయన మాట్లాడేటువంటి ఆ భావాలు వ్యక్తం చేయడం వాసుదేవ నామంతో వ్యక్తం చేశారు, మనకు అర్థమైపోతుంది. అలాగా ఇక్కడ హనుమంతుడు ఇప్పుడు మళ్ళీ నా సుమహ ఇంత ముందు శ్లోకంలో చెప్పి మళ్ళీ ఏమిటండి ఇప్పుడు నాదని చెప్పి సుమహానాదం ననాథ అంటాడు వాల్మీకి మహర్షి అంటే ఎందుకన్నాడు మరి. అందుకని హనుమంతుడు ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని చూసి ఆ సంతోషంతో చూసి వచ్చానని చెప్పేటువంటి సంతోషంతో నాదం చేశాడు. వాళ్ళకి అర్థమైంది ఇలా నాదం చేశాడంటే ఈయన పూర్తిగా విజయం సాధించుకొచ్చాడు, అమ్మవారిని చూసి వచ్చాడు అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది అన్నమాట. అది అలా చేశాడు ఆయన, అందుకు అలా నాదం చేస్తూ లాంగూలం చాప్యకంపయత్ ఆ తోకని ఇలా ఇలా తిప్పుతున్నట్ట అంటే ఓయ్ పని బాగా జరిగిందోయ్ అని ఆ తోకని పైకి తిరిగి తిప్పుతున్నట్ట ఆయన. తస్య నానద్యమానస్య సుపర్ణాచరితే పథి. చూసారా ఎలా వాడాడు ఆయన పదాన్ని, తస్య ఆ హనుమంతుడి యొక్క నానద్యమానస్య ఆ నాదం చేస్తూ ఉన్నటువంటి వాడు అనేటువంటి హనుమంతుడు ఆయన వచ్చినటువంటి పథం అంటే ఆ మార్గం ఉందే సుపర్ణ చరితే పథి అన్నాడు. ఎంత అద్భుతంగా వేశారు చూడండి, అంటే గరుత్మంతుడు తిరుగుతూ ఉండేటువంటి పథంలో వచ్చాడు అని అర్థం.
అంటే గరుత్మంతుడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన? ఆయన అన్నీ మొత్తం సూర్యమండలాలు, గ్రహమండలాలు, ఆ తర్వాత నక్షత్ర మండలాలు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన హనుమంతుడు, గరుత్మంతుడు. ఈయన కూడా సుపర్ణాచరితే పద్ధి అంటే ఆ సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు ఎక్కడైతే చరించాడో ఆ చరించినటువంటి మార్గాలన్నీ చరిస్తూ వచ్చినటువంటి వాడు. పైగా ఇంకోటి ఏమిటి, సుపర్ణుడు ఎక్కడ చరిస్తూ ఉంటాడు అంటే వేదాత్మకుడు అయినటువంటి వాడు కూడా వేదంలో చరిస్తూ ఉంటాడు. ఈయన కూడా ఆ వేదం అనేటువంటి దాంట్లో చరించినటువంటి వాడు అని అది కూడా అర్థం ఉంది. అంటే ఈయన కూడా వేదాత్మకుడైన అర్థం. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, అమ్మవారిని ఆ పరాదేవి అనేటువంటి ఆవిడని చూశాడు, ఆ అనుగ్రహాన్ని పొందాడు. మరి అందుకని గరుత్మంతుడిలాగే ఈయన కూడా అదే బంధాల్లో వచ్చాయంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా అంతటి మొత్తం ఇది కూడా ఈయనలో ఉంది, ఈయన కూడా ఆ పథంలోనే వచ్చాడని చెప్పి అర్థం అన్నమాట. చిరంతం ఛందోభాగే మనకి కృష్ణకర్ణామృతం అనేటువంటి అద్భుతమైనటువంటి కావ్యం ఉంది, లీలాసకుడు అనేటువంటి ఆయన రాసినటువంటిది. ఆ బాలకృష్ణుడి గురించి ఆయన ఎక్కడ తిరుగుతూ ఉంటాడంటే చిరంతం ఛందోభాగే అంటాడు. అంటే ఎక్కడ తిరుగుతూ ఉంటాడు అంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడని చెప్పాడు, గవాం చారయన్, ఆవుల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడట. గవాం చారయన్, ఆయన కూడా ఇలాగే వేదార్థమే అని చెప్పేటువంటిది అంతా కూడా, ఆ కవి కూడా వేదకవే. అక్కడ బాలకృష్ణుడు వనంలాగే ఉంటుంది, అంతా వేదం యొక్క అర్థం అంతా అక్కడ ఉంటుంది. చరంతం ఛందోభాగే అంటే వేదములను తిరుగుతున్నటువంటి వాట ఆయన ఆ బాలకృష్ణుడు. మందం మందం మధుర నినదైర్ వేణు మాపూరయంతం, ఆ వేణువుని పూరిస్తూ ఉంటాడు. బృందం బృందావన భవి గవాం చారయంతం, ఆ బృందావనం అనేటువంటి చోట ఈ ఆవులన్నింటినీ కూడా వాటి మేపుతూ ఉంటాడు. ఆవులంటే గో అంటే అర్థం ఏంటి, వాక్కులు అన్నమాట, వాక్కులు కూడా మూలమైనటువంటి వాడిని అర్థం. చిరంతం ఛందోభాగే శతమఖమఖధ్వంసినాం దానవానాం హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగం అని చెప్తాడు అందులో. అలాగా ఇక్కడ ఈయన కూడా ఈయన గురించి చెప్తూ సుపర్ణాచరితే పథి అంటున్నాడు. ఫలతీవాస్య ఘోషేణ గగనం సార్కమండలం, ఈ ఘోషం ఉందే, ఈ ఈయన వేసినటువంటి శబ్దం ఉందే, ఇది గగనం సార్కమండలం ఫలతీవ. ఆర్కమండలంతో అంటే సూర్యమండలంతో కూడినటువంటి ఆకాశం అంతా కూడా అది ఫలించినట్లుగా, ఫలతీవ అంటే అది ఇలాగా విచ్చుకున్నట్లుగా ఉన్నటువంటిది అన్నమాట. అలాగ ఈయన అంటే ఏమిటి, ఆ సూర్యమండలాలను భేదనం చేశాడనమాట ఈయన. ఈయన పెద్ద సూర్యుడు, ఈయన ఆయన చేసినటువంటి గరుత్మంతుడు నడిచినటువంటి పంథాలు నడిచాడు, ఇవన్నీ కూడా భేదనం చేస్తున్నాడు. అటువంటి ప్రకాశంతో ఇక్కడ దిగుతున్నాడు అన్నమాట ఆయన. ఆ దిగుతున్నటువంటి హనుమంతుడిని ఇలాగ వర్ణించాడు ఆయన. అంటే ఏమిటి, హయ్యెస్ట్ ప్లేన్లోంచి మన ప్లేన్లోకి దిగొస్తున్నాడు ఆయన, అవతరిస్తున్నాడు, కిందకి దిగుతున్నాడు అన్నమాట ఆయన. ఏతు తత్రోత్తరే కూలే సముద్రస్య మహాబలాః పూర్వం సంవిష్టితా శూరా వాయుపుత్ర దిదక్ష దిదృక్షవః, వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, తత్ర ఉత్తరే కూలే, ఆ ఉత్తరం సముద్రం యొక్క ఉత్తర తటమునందు ఉన్నటువంటి వాళ్ళు మహాబలాహ, వాళ్ళు మహాబలవంతులైనటువంటి వాళ్ళే. పూర్వం సంవిష్టితాహ, ఈయన బయలుదేరడానికి ముందు నుంచే అక్కడ అందరూ కూడా కూర్చున్నటువంటి వాళ్ళు. శూరాహ, వాళ్ళు వాయుపుత్ర దిదృక్షవహ, వాయుపుత్ర అయినటువంటి హనుమంతుడు ఎప్పుడు తిరిగి వస్తాడా, ఆయన మనం ఎప్పుడు చూస్తామా, సఫలుడై ఎప్పుడు వస్తాడా అనేటువంటి దానికోసం ఎదురు చూస్తూ కూర్చున్నటువంటి వాళ్ళు. వాళ్ళు మహతో వాయునున్నస్య తోయదస్యేవని స్వరం శుశ్రువస్తే తదా ఘోషం ఊరువేగం హనుమత. అలా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మహామేఘం గర్జనలాగా ఉన్నటువంటి ఆయన యొక్క గర్జనని విన్నారు వీళ్ళు. హనుమంతుడి యొక్క సింహనాదం అనేటువంటిది ఉందే అది వీళ్ళు. ఘోషం ఊరువేగం, మహావేగంతో కూడినటువంటి దాంతో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క
ఘోషం ఆయన చేసినటువంటి శబ్దాన్ని ఈయన విన్నారనమాట వాళ్ళు. తే దీనమనస సర్వేషు శ్రువ కానకౌసక కాననౌకస వానరేంద్రస్ నిర్ఘోషం పర్జన్య నినదోపమం. వాళ్ళు అప్పటిదాకా కొంచెం దీనంగా ఉన్నారు. ఏంటంటే ఎలా ఉంది అమ్మవారు, ఇప్పుడు అమ్మవారిని చూసాడా లేదా? ఈయన వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, స్వామివారు ఇచ్చినటువంటిది సందేశం ఆవిడకి ఇవ్వాలి, ఆవిడ ఎలా ఉందో చూడాలి, మళ్ళీ రావాలి. ఇదంతా కూడా ఆయన వచ్చే వరకు వీళ్ళు ఎలా ఉందంటే కొంచెం దీనంగా ఉన్నారు. సముద్రం పూర్తిగా దాటాడా లేదా అంటే మనం ఎవరికైనా ముఖ్యమైనటువంటి పని మీద మన వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు ఆ పని పూర్తి చేసుకుని వచ్చేంతవరకు కూడా మనం ఈ పని అయిందా లేదా, వీళ్ళు ఎలా ఉన్నాడు వెళ్ళినటువంటి వాడు, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. అలా ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకని తే దీన మనసహ అలా ఉన్నటువంటి వాళ్ళు శుశ్రువు ఇప్పుడు విన్నారు వీళ్ళు. ఏమిటిది వానరేంద్రస్ నిర్ఘోషం, ఈ వానరశ్రేష్ఠమైనటువంటి వాడి యొక్క ఆ సింహనాదాన్ని శబ్దాన్ని విన్నారు. ఎటువంటిది పర్జన్య నినదోపమం, పర్జన్యుడు అంటే మేఘం, మేఘం యొక్క ధ్వనిలాగా అటువంటి ధ్వనిలా ఉన్నటువంటిది. అంటే పర్జన్యం మేఘంలో ఉన్నటువంటి ధ్వని ఏమిటిది, ఆ ధ్వని అనేటువంటిది అందులో ఉన్నటువంటి అగ్నితో పుట్టినటువంటి ధ్వని, వైద్యుతాగ్ని అనేటువంటిది ఉంటుంది కదా మేఘంలో, మనం చెప్పుకున్నాం, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం దాని గురించి. మరి మనం పెద్ద పట్టించుకోం, మనకు అన్నీ ఒకటే. మనం చెప్పుకున్నాం కదా వైద్యుతాగ్ని అనేటువంటిది మేఘం ద్వారా వచ్చేటువంటిది, అదే ఐరావతం అనేటువంటిది కూడా దాని పేరు. అది ఇంద్రుడి యొక్క వాహనం అంటారు. ఇవన్నీ కూడా చాలా మనకి ధ్యానం అనేటువంటి దాని మీద ధ్యానం పెడితే మనకు అర్థమవుతాయి, మనకి ఆ అనుభూతి వస్తుంది. మనకి మన ధ్యానం ఎక్కడ ఉంటే అవి ఎక్కడ మనకి అనుభూతి వస్తుంది. మనం ఆ ప్లేన్లో ఉండకపోతే మనం దాని కనుక దానికి సుముఖంగా అభిముఖంగా ఉంటే మనకి ఇవన్నీ ఎవరికైనా దడతాయి, ఎవరికైనా దర్శనమిస్తాయి, అవి కనిపిస్తూనే ఉంటాయి. అందుకని ఆ పర్జన్యం అనేటువంటి మేఘం ఉంది, పర్జన్య నినదోపమం ఆ మేఘం యొక్క శబ్దంతో సమానమైనటువంటి శబ్దం చేసినటువంటి ఈయన యొక్క ఘోష, ఈయన యొక్క నాదాన్ని వినేప్పటికీ వీళ్ళు అప్పటిదాకా దీనమైనటువంటి మనస్సు ఉన్న వాళ్ళు ఒక్కసారి వీళ్ళకి మనస్సు ఆహ్లాదకరం అయిపోయింది, ఇంకా దీనత్వం పోయింది. నిశమ్య నదతో నాదం వానరాస్తే సమంతత బభూరుత్సుకా సర్వే సుహృద్దర్శనకాంక్షిణ. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క సింహనాదం విని బాగాను హనుమంతుణ్ణి చూడాలనేటువంటి ఉత్కంఠతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి వెంటనే ఏమైంది, బభూహ ఉత్సుకాహ ఉత్సాహం. ఏమిటా ఉత్సాహం, హనుమంతుడి యొక్క అది వినబడింది. వెంటనే వీళ్ళ ఉత్సాహం వచ్చింది, ఇంక వచ్చేసాడు మనవాడు, పైగా అలా అనాదం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి, వెళ్ళినటువంటి పని విజయవంతం అయింది అనేటువంటి తెలుసుకున్నారన్నమాట వీళ్ళు. జాంబవంశ హరిశ్రేష్ఠ ప్రీతి సంహృష్టమాన సహా. వీళ్ళు అందరికంటే పెద్దవాడు, అందరికంటే మహాజ్ఞాని అయినటువంటి వాడు జాంబవంతుడు. ఆయన వెంటనే పైగా జాంబవంతుడు ఎవరు, సప్తర్షి మండలం యొక్క సమాహార ప్రజ్ఞయే జాంబవంతుడుగా అవతరించినటువంటిది. సప్తర్షి మండలం అంటే మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం ఏడుగురు, మన ఆకాశంలో ఆకారం కూడా మనకు గాలిపటం ఆకారంలో కనిపిస్తుంది మనకి. ఆకాశంలో ఉత్తరం వైపు మనం చూస్తే రాత్రిపూట ఆ ఉత్తరం ధ్రువ నక్షత్రం ఎక్కడైతే ఉంటుందో దానికి కొంచెం పక్కన మనం చూస్తే అక్కడ సప్తర్షి మండలం కనిపిస్తుంది. అవి మినుకు మినుకుమంటూ ఉంటుంటాయి, అంటే చాలా చిన్నవి అనుకుంటాం మనం, కానీ మన సూర్యుడికి గురువులైనటువంటి సూర్యులు వాళ్ళు. వాళ్ళే వశిష్ఠ విశ్వామిత్రాదు గౌతముడు వీళ్ళందరూ. అదేమిటండి మరి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, ఉంటారు స్వామే ఇక్కడ మానవాకారం వచ్చినప్పుడు అవతరించినప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడూ అవతరిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ. అందుకని వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా అవతరించగలరు వాళ్ళు. కానీ మన సూర్యుడి కంటే గురువులైనటువంటి వాళ్ళు మహా పెద్ద మన సూర్యుడి యొక్క ప్రమాణం కంటే చాలా పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి సూర్యుడు వాళ్ళు. అందుకనే ఆ వాళ్ళు
వాళ్ళ యొక్క సమాహార చైతన్యం అనేటువంటిది ఆ ఏడుగురి యొక్క సమాహార చైతన్యమే జాంబవంతునైనటువంటి పేరుతో వచ్చింది. అందుకని ఎలుగుబంటి, ఈ ఎలుగుబంటి అనేటువంటిది గుర్తు అనమాట వాడికి, సప్తర్షి మండలానికి గుర్తుది. జంతువుల్లో కూడా ఆ జంతువులు ఒక్కొక్క జంతువు ఆకాశంలో ఉన్నటువంటి ఒక్కొక్క వీటికి గుర్తు అయినటువంటిది. సింహం సింహరాశికి అయితే గుర్తో, అలాగే సప్తర్షి మండలానికి ఉన్నటువంటి దానికి ఈయన గుర్తున్నవాడు జాంబవంతుడు. అందుకని జాంబవంతుడు అందరికంటే వృద్ధుడైనటువంటి వాడు, హరిశ్రేష్ఠుడు. ఆయన ప్రీతి సంహృష్ట మానసహ చాలా ఆనందం పొందేట, ఆహా మనవాడు విజయం పొంది వస్తున్నాడు, అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వస్తున్నాడు అని వెంటనే అర్థమైపోయింది ఆయన ముందు. ఉపామంత్రి హరీన్ సర్వాన్ ఇదం వచనమబ్రవీత్. వెంటనే ఆయన ఈ ఉన్నటువంటి వానరులందరిదైన ఒరే వినండిరా, అందరూ ఒకసారి వినండి అని చెప్పి ఉపామంత్రియా తన వైపుకి అటెన్షన్ అంటారు చూసారా అలాగనమాట చెప్పి వాళ్ళతో అంటున్నాడు. సర్వధా కృతకార్యో సౌ హనుమాన్ నాత్ర సంశయ. ఇంక సందేహం లేదురా అబ్బాయి, అరే అబ్బాయిలు సందేహం లేదు. ఏమిటి, అన్ని విధాల కృతకార్య, తాను ఎందుకోసం వెళ్ళాడో ఆ పని పూర్తి చేసుకున్నటువంటి వాడే వస్తున్నాడు హనుమంతుడు. నహి నహ్యస్య అకృతకార్యస్య నాదః ఏవం విధో భవేత్. ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా, ఆ పని పూర్తి కాకుండా వచ్చేటువంటి వాడి యొక్క నాదం ఇలా ఉండదురా, అంటే వాడు చేసినటువంటి నాదాన్ని బట్టే ఈ పని పూర్తి అయి వస్తున్నాడా లేకపోతే పని పూర్తి కాక వెనక్కి తిరిగి వస్తున్నాడా అనేటువంటి చెప్పగలదనమాట ఆ మహాప్రజ్ఞావంతులైనటువంటి వాడు. ఆయన వాడు చేసినటువంటి నాదాన్ని బట్టి చెప్తున్నాడు, ఒరే ఏం సందేహం లేదు కృతకృత్యుడై వస్తున్నాడు, అంటే చేనుకున్న వెళ్ళిన పని పూర్తి చేసుకుని వస్తున్నాడు. అందుకనే అలా కానటువంటిది అయితే ఈ విధంగా ఉండదు ఆ నాదం, అందుకని వీడు చేసినటువంటి నాదం దాన్ని మనం సూచిస్తోంది అని అందరికీ చెప్తున్నాడు జాంబవంతుడు. తస్య బాహూర్వేగం చ నినాదం చ మహా నినాదం చ మహాత్మన నిశమ్య హరయో హృష్టాహ సముత్పేత్యుత యతస్తత. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ చూశారు ఈయన చెప్తున్నాడు ఇంతలాగా అనిపించాడు ఆయన ఆ కిందకి పెద్ద అవతరిస్తున్నటువంటి వాడు. ఆయన యొక్క బాహు ఊరు వేగం, ఆయన యొక్క బాహువులా చాచి సముద్రం మించిలా వస్తున్నాడు కదా ఆయన, ఆ వస్తుంటే ఆ వేగాన్ని రావటమో ఆయన యొక్క నినాదాన్ని వీళ్ళు నిశమ్య చూశారు విన్నారు. విని హృష్టాహ వీళ్ళకి వెంటనే హర్షం ఆనందం వచ్చింది. దాంతో సముత్పేతు వీళ్ళు ఒక్కసారి ఎగురుతున్నారు వాడి పైకి, వీళ్ళందరూ కూడా చాలా అటు ఇటు అటు ఇటు ఎగురుతున్నారు అన్నమాట వీళ్ళు. తే నగాగ్రం నగాగ్రాణి శిఖరా శిఖరాణి చ. ఆ ఎగరడం ఊరికి ఇక్కడిక్కడిలా ఎగరడం కాదు, ఈ కొండ శిఖరం నుంచి ఆ కొండ శిఖరం మీకి, ఆ కొండ శిఖరం నుంచి ఈ కొండ శిఖరం మీకి, అటు నుంచి ఇటు దూకుతున్నట్టు వీళ్ళు ఆ ఆనందంలో. ఆహా హనుమంతుడు పూర్తి చేసుకుని వచ్చాడు అనేటువంటిది నేను చెప్పేప్పటికి వెంటనే లేచి వాళ్ళు ఆ శిఖరాల మీద శిఖరాలు మీకి నగాగ్రాలు ప్రహృష్ట సమపద్యంత హనుమతం దిదుక్షవ. వెంటనే హనుమంతుని చూసి చూడాలి చూడాలి అని కిందకు వచ్చేప్పటికి చూడాలి అని చెప్పేసేసి ఆ ఉత్సాహంతో కొండ మించి పెద్ద కొండలు అవని ఆ కొండల మించి ఈ కొండ మీకు ఆ శిఖరం మించి ఈ శిఖరం మీకు ఎగురుతున్నారు వాళ్ళు. తే దీప్త పాదపాగ్రే తే ప్రీతా పాదపాగ్రేషు గృహ్యా శాఖాం అవస్థితా వాసాంశిజ ప్రకాశాన్ని సమావిధ్యంతి వానరాహ. వాళ్ళు ఆ వృక్షాల యొక్క శాఖల మీద వాటి మీద ఎక్కేసేట పైకి ఆ కొండ మీద ఉన్నటువంటి శిఖరాల మీద ఉన్నటువంటి చెట్ల యొక్క వాటి మీద ఎక్కేసి పైకి ఎక్కేసి చూస్తున్నారన్నమాట వాళ్ళు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళ యొక్క అలా చూస్తుంటే ఆ పైన అలా ఎగిరి చూస్తుంటే వాళ్ళ యొక్క వస్త్రాలు ఇటు ఇటు గాలికి ఇటు కొట్టుకుంటున్నట్టు వాళ్ళకి అలా ఉన్నారు వాళ్ళు. గిరిగాఖోర సంలీనో యథా గర్జతి మారుత ఏవం జగర్జ బలవాన్ హనుమాన్ మరుతాత్మజ. ఎలాగైతే బాగా గాలి వీస్తే ఆ వేగంగా వీచినటువంటి గాలి కొండ గుహల్లోకి లోపలికి వెళ్ళి పెద్ద శబ్దం చేస్తుందో ఆ రకంగా గిరిగహోర సంలీనో యథా గర్జితి మారుత వాయువు ఎలా అయితే ఆ శబ్దం చేస్తుందో ఏవం జగర్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజ. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ గర్జించాడు. ఇప్పుడు గర్జినటువంటి గర్జన ఎలా ఉంది,
గుహలోకి వెళ్ళి గిర్రం తిరిగి శబ్దం చేసి వచ్చేటువంటి శబ్దంలా ఉంది ఇప్పుడు చేసేటువంటి శబ్దం. తం అభ్రఘన సంకాశం ఆపతంతం మహాకపిం దృష్ట్వా తే వానరా సర్వే తస్తు ప్రాంజలయస్తదా. ఇక వెంటనే కనిపించాడు ఆయన పెద్ద శరీరం ఆ పెద్ద ఆకారంతోనూ అభ్రఘన సంకాశం ఆకాశంలో ఉన్నటువంటి పెద్ద మేఘల్లో ఉన్నాడు ఆయన. ఆపతంతం కిందకి దిగుతున్నటువంటి వాడు మహాకపిం వీళ్ళందరిలోకి మహాశ్రేష్ఠుడైనటువంటి వాడు. దృష్ట్వాతే వానరాహ ఈ వానరులందరూ వాడిని చూసి ప్రాంజలయస్తదా అందరూ కూడా నమస్కారం చేశారు. వీళ్ళందరూ మొత్తం ఆ దిగుతున్నటువంటి ఆయన నమస్కారం చేశారు. మామూలుగానే ఆయన అంటే గౌరవం వీళ్ళందరికీ అని పయ్యా అటువంటి అద్భుతమైనటువంటి రామకార్యాన్ని చేసుకుని విజయంగా వస్తున్నాడు అందుకని ఆయన ఒక్కసారి ఆయన కేసు చూసి ఆ దిగుతున్నటువంటి ఆయన ఆ ప్రకాశాన్ని అంతా చూసి నమస్కారం చేస్తున్నాడు. ప్రాంజలయస్తదా తదస్తు వేగవాన్ వీరో గిరేర్ గిరిని గిరిని నిభక్కపి నిపపాద గిరేస్త శిఖరే పాదపాకులే. అప్పుడు ఆయన అలా ల్యాండింగ్ అనమాట, ఎలా అయితే పెద్ద ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటుందో అలా ల్యాండింగ్ అలా చెప్తున్నాడు. ఎలా అంటే ఏం చేస్తాడంటే వేగవాన్ ఆ వేగం మంచి వేగంలో వచ్చాడు. ఆ వేగంతో వచ్చి మళ్ళీలా వచ్చి మెల్లిగా గిరేహే గిరినిభ గిరినిభ అంటే ఆయనే ఒక కొండలా ఉన్నాడు, ఆయనే పెద్ద పర్వతంలో ఉన్నాడు. ఆయన ఈ పర్వతం మీకు దిగుతున్నాడు. ఒక్కసారి దమ్మని దిగంటే పర్వతం అంతా ముక్కలైపోతుంది మహేంద్ర పర్వతం అయినా సరే. అందుకని మళ్ళీ జాగ్రత్తగా దిగి నిపపాద గిరేస్తస్య శిఖరే పాదపాకులే. ఈ పర్వతం యొక్క శిఖరం అంతా మంచి చెట్లతో నిండి ఉంది. ఈ చెట్లతో నిండి ఉన్నటువంటి శిఖరం మీద ఆయన పాదం ఆంచాడనమాట. హర్షేణ ఆపూర్యమాణో అసౌరమ్యే పర్వత నిర్జరే చిన్నపక్ష ఇవ ఆకాశాత్ పపాద ధరణీర్ ధరః. ఈయన మంచి ఆనందంతో హర్షం హర్షేణ ఆపూర్యమాణ ఆయన చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో ఉన్నాడు, సంతోషంతో. ఎందుకని వీళ్ళందరినీ మళ్ళీ కలుసుకోవడం ఆయనలో ఉన్నటువంటి లక్షణం చూశారు హనుమంతుడితో. అసమానమైనటువంటి బలము అసమానమైనటువంటి వేగము ఆయన చేసినటువంటిది అసమానమైనటువంటి పని ఇంకెవరి వల్ల కానటువంటి పని చేశాడు. కానీ అవన్నీ నేను చేశాను ఆఫ్టర్ ఆల్ వీళ్ళంత అనుకోవట్లేదు మళ్ళీను మళ్ళీ వాళ్ళతో ఉన్నటువంటిది వాళ్ళతో ఉన్నటువంటి సత్సంగం వాళ్ళందరూ సత్పురుషులైనటువంటి వాళ్ళు కదా వాళ్ళందరినీ వచ్చి కలుసుకోవడం అన్నటువంటి దాంట్లో మళ్ళీ చాలా ఆనంద అది కూడా ఉంది ఆయనకి. అంటే ఏమిటి అన్నీ కళ్యాణ గుణాలతో కలిగినటువంటి వాడు, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా ఉండదు ఆయనలో ఆయన ప్రవర్తనలో. వీళ్ళందరికంటే ఉచ్చమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అక్కడ చూశాడు. కానీ వీళ్ళందరినీ కూడా నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. అందులో వీళ్ళని చూసేప్పటికీ ఆయనకు కూడా ఇంకా ఉత్సాహం కలిగిందనమాట. అందుకని హర్షేణ ఆపూర్యమాణ అసౌ రమ్యే పర్వత నిర్జరే రమ్యమైనటువంటి పర్వతం దాని మీద ఉన్నటువంటి శిలయేళ్ళు వాడుతూ ఉన్నటువంటి పర్వతం మహేంద్రగిరిని దాని మీద ఆకాశం నుంచి ఎలా దిగాడంటే పపాత అంటే కిందకి దిగాడు. ధరణీధర ఎలాగా చిన్నపక్ష ఒక కొండ అంతకుముందు రెక్కలన్నప్పుడు ఎగురుతూ ఉంటే ఆ రెక్కల్ని ఇంద్రుడు ఆ రెక్కలను ఛేదించినప్పుడు ఆ కొండ భూమికి ఎలా పడిపోయిందో అలా ఈయన ఈ కొండ మీకు దిగట్టేను. తదస్తే ప్రీత మనస సర్వే వానర పుంగవాహ హనుమంతం మహాత్మానం పరివారి ఉపతస్థిరే. వీళ్ళందరూ వెంటనే ఆయన ఎప్పుడైతే పర్వతం మీద కాలు పెట్టిలా దిగాడో వెంటనే వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి మహాత్ముడు అయినటువంటి ఆయన దగ్గర చుట్టూ చేరిపోయారు. వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో వీళ్ళందరూ కూడాను ప్రీత మనస సర్వే వాళ్ళందరూ కూడా చాలా ఎంతో ప్రీతితో ఉన్నటువంటి ఎంతో మనస్సు ఉప్పొంగిపోతుంది వాళ్ళందరికీను. వాళ్ళందరూ కూడా హనుమంతం మహాత్మానం పరివార్య ఉపతస్థిరే చుట్టూ ఆయన చుట్టూ చేరిపోయి అక్కడ నిలిచారు వాళ్ళు. పరివార్యతి తే సర్వే పరాం ప్రీతిముపాగతా హనుమంతుడిని చుట్టూ చేరి వాళ్ళకి ఎంతో ఆ ప్రీతి కలిగింది, చాలా మనసులో చాలా సంతోషం కలిగింది. ప్రహృష్ట వదనాహ వాళ్ళ అసలు వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. అంటే ఎంత అంటే తామే ఆ ఇది పొందినట్టుగా అంటే ఆ అనుభూతి అందరినీ వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అన్నమాట ఆయన. అందరినీ వీళ్ళు కూడా అంత సర్వే తాం ఉపాగమన్
ఇక్కడ సర్వేతాం ఉపాగమం అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరగా వెళ్ళారని అర్థం. అంటే ఇక్కడ కూడా ఏమిటి, ఆయన దగ్గరగా వెళ్ళారంటే భౌతికంగా ఆయన రాసుకుంటూ దగ్గరగా వెళ్ళారనేటువంటిది ఒకటే కాదు, నిజంగా భౌతికంగా అందరూ ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళిపోగలరు. వీళ్ళు కోట్ల మంది ఉన్నారు, పోయి కోట్ల మంది రాలేదు, లక్ష మంది వచ్చారు అనుకో. లక్ష మంది వచ్చినా మాత్రం ఇంతమంది దగ్గరికి ఒకసారి వెళ్ళారు కదా. కానీ సర్వే తాముపాగమత అందరూ కూడా ఆయనకు దగ్గరగా వెళ్ళారనేటువంటిది అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ ఆనందమయ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి వీడు కూడా ప్రవేశించారని అర్థం. అక్కడ అది అర్థం. ఉపయానాని ఉపయానాని చాదాయ మూలాని చ ఫలాని చ ప్రత్యర్థయత్ హరిశ్రేష్టం హరయో మరుతాత్మయం. పైగా వెంటనే అంత ప్రయాణం చేసి వచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎంత ఇదంటే వెంటనే ఆయనకి కందల మూలాలు ఫలాలు సిద్ధంగా ఉంచుకున్నారు వీళ్ళు. అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రత్యర్చయన్ ఆయన పూజించి ఆయనకి ఆయనకి వెంటనే ఇవన్నీ ఇచ్చేట ముందు తిను ఈ తాగు అని చెప్పేసి ఆయన్ని ఎంతో ఒక అంత ఒక స్వయంగా భగవంతుడు దిగి వస్తే ఆయన ఎలా అర్చిస్తారో అలా అర్చించి ఇవన్నీ సమర్పిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు కూడా ఎంత మహాత్ములు చూడండి, మనలోని వాడే కదా అని అనుకున్నారు వీళ్ళు. అనుకోలేదు ఆయన ఎందు ఎంత పూజ్యభావం చూపిస్తారు వీళ్ళు. వినేదుర్ ముదితా కేచిత్ కేచిత్ కిలకం తథా. వాళ్ళలో కొంతమంది వెంటనే వినేదు వాళ్ళు కూడా నాదం చేశారట వీళ్ళు. వీళ్ళు కూడా ఉత్సాహంతో నాదం చేశారట కొంతమంది. కేచిత్ కిలకిలాం తథా, కొంతమంది కిలకిలకిలకల్లా అని వాళ్ళు కొంచెం వానరులు శబ్దం చేస్తారు, అలా శబ్దం చేస్తున్నారట. ఇష్టా పాదప శాఖాశ్చ ఆనిన్యురు వానర శభాహ. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కూర్చోడానికి ఆ చెట్టు కమ్మలు లాక్కొచ్చి కూర్చో కూర్చో అని కూర్చోబెడుతున్నారు హనుమంతుడిని. అంటే ఎంత ఆప్యాయం వచ్చినటువంటి వాడు, అంత ప్రయాణం చేసి వచ్చాడు, తర్వాత అద్భుతమైన పని చేసి వచ్చాడు, సంతోషం. పైగా ఆయన కూర్చోబెట్టడం, అర్చించడం, ఆయన అన్ని పళ్ళు కనుమూలాలు అర్పించడం ఇవన్నీ కూడా చేశారు. అంత అద్భుతమైనటువంటి ఘట్టం అన్నమాట మనకి. అప్పుడు హనుమాన్స్తు ఆయన ఏం చేశాడు, ఆహా చూసారా నేను ఎందుకు కనకారం చేశాను, అట్లా చెప్పట్లేదు. హనుమాన్స్తు గురువును వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాస్తదా. ఆయన ఏం చేశాడు, వాళ్ళందరినీ కుమారం అంగదం చేయవ సో అవందత మహాగపి. అది హనుమంతుడు అంటే. ఆయన ఏం చేశాడు తెలిసిన, వీళ్ళందరూ ఏమో ఆయన అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అర్చిస్తున్నారు. ఆయన ఏం చేశాడు, గురువును ఆయన గురువులైనటువంటి వాడు, మరి జాంబవంతుడు అందరికీ కూడా మరి గురువులు అంటేవాడు కదా ఆయన, పెద్ద పెద్ద ఆయన గురువు అంటే పెద్దవాడు అని అర్థం, అన్ని విధాల పెద్దవాడు ఆయన. అటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అందులో, నలుడు నీలుడు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్లే. అందుకని వాళ్ళందరినీ వృద్ధాన్ జాంబవాత్ ప్రముఖాన్ వాళ్ళందరినీ నేను తదా అంతేకాదు కుమారం అంగదం చేయవ. అంగదం మరి తన యొక్క రాజుగారి కుమారుడు, పైగా యువరాజు, పైగా వీళ్ళు అతన్ని వీళ్ళందరికీ కూడా లీడర్గా పెట్టి పంపించాడు కదా, అందుకని తమ నాయకుడు, అందుకని వరుసను అందరికీ నమస్కారం చేసేట. అది హనుమంతుడు అంటే. సరే అది మనం అసలు మనం ఎంత అద్భుతం, అసలు ఆయన ఎక్కడ వీళ్ళంతలు ఎక్కడ, అసలు ఇటువంటి స్థితిలో ఉంది. కానీ ఆ వచ్చి ముందు తన యొక్క ఎలా ఆచరిస్తున్నాడంటే, అంటే రాముడు ఎలా చేస్తాడో ధర్మం తప్పకుండా అదే విధంగా తన స్వామిని అనుసరిస్తున్నాడు అనడానికి ఇదే ఉపాయం. ఇదే అనమాట రాముడు ఏం చేస్తాడు, మరి అయోధ్యకి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళందరూ నమస్కారం చేయడు, గురువు అయినటువంటి వశిష్ఠుడికి ఆ తల్లులకి వాళ్ళందరికీను. అలా ఎలా అయితే చేస్తాడో హనుమంతుడు కూడా ఇక్కడ రాగానే ముందు ఆ పెద్దలందరికీను, పైగా అంగదుడు తనకంటే చాలా చిన్నవాడు కానీ ఆయన తమ నాయకుడు కాబట్టి అంగదుడికి నమస్కారం చేశాడు. అది హనుమంతుడు అంటే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.